అమృత రాత్రి నాకు ఒక బ్రహ్మాండమైన కల వచ్చిందిరా. ఏంటో? 747 బోయింగ్ విమానంలో మనం వెళ్తున్నట్టు. వెళ్తున్నట్ట దాని కడుగుతున్నట్ట. అదే మరి మనం నడుపుతున్నట్టు. నువ్వు పైలట్ వి నేను కో పైలట్ ని. చా అయితే దారి మధ్యలో మధ్యధరా సముద్రంలో కూలిపోయి ఉండాలే. ఏ ఊరుక మన విమానం అలా మబ్బుల్లోకి వెళ్ళిపోతుంటే చిరతలు పట్టుకుని నారదుడు కనిపించాడా? నారదుడు లేడు, తుంబురుడు లేడు చెప్పేది విను. అమ్మో ఏ అమ్మో, రండమ్మా రండి కూర్చోండి కూర్చోండి. విమానం అంటున్నావు, మనం స్విట్జర్లాండ్ టూర్ ఏమైనా వెళ్తున్నావా? స్విట్జర్లాండ్ చిక్కడ వెళ్ళడానికి జేబులో చిల్లు కావలేదు. సరదాగా అన్నాను. సరే షాపింగ్ వెళ్తానని టక్కన టక్కన వచ్చారు. మన బస్సులు అంత కరెక్ట్ గా నడుస్తున్నాయా? సర్లేండి, మన బస్సులు నమ్ముకుంటే లాభం లేదని ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేసాం. ఆటోలో వెళ్ళారంట అంటే 100 200 క్షవరం వదిలించేసి ఉంటారే. అబ్బా మామూలు ఆటోలో కాదు, 7 సీటర్ ఆటోలో వెళ్ళొచ్చాం అమ్మ. ఏకత్తే దయ్యా కొండనాలు కోసుకోవడానికి 7 సీటర్ ఆటో పెద్ద కాస్ట్లీ కాదులేరా, నువ్వు ప్రతిదీ లెక్కలు కడతావు. అసలు అదంత కంఫర్టబుల్ అనుకుంటున్నావు అమ్మ? ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కొచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఆపి దిగిపోవచ్చు. నిజమే, సిటీ బస్సుల కోసం అయితే గంటల తరబడి వెయిట్ చేయాలి. ఆ అందుకే అందరూ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండడంతో ఆ ఆటో వాళ్ళకి బోల్డ్ అని ఇన్కమ్ వచ్చేస్తుంది. కాదురా మనం డ్రైవర్ ని ఎంగేజ్ చేస్తాం. వర్క్ అవుట్ అవుతుందంటావా? ఒరే అమృతం, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మొదట్లో ఏం చేసేవారు తెలుసా? ఆటో నడుపుకునేవారా? ఏం కాదు, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్, ఆ పైన కో డైరెక్టర్, ఆ పైన డైరెక్టర్ 100 సినిమాలు తీశారు, నెంబర్ 1 అనిపించుకున్నారు. 100 సినిమాలకి ఆటోకి ఏమైనా సంబంధం ఉందా? చెప్తా విను. మనం కూడా అలాగే ఒక్క ఆటోతో మొదలెట్టి ఆ పైన 4 ఆటోలు, ఆ పైన 8 కార్లు, ఆ పైన 16 బస్సులు, ఆ తర్వాత అంటే అమృతం ఎయిర్లైన్స్. నువ్వు నడుపుతావా విమానాన్ని? మరి అదే వెటకారం, నేను కో పైలట్. మరి పైలట్ నువ్వే? రే పోన్లేరా, రాజీవ్ గాంధీ రాజేష్ పైలట్ అంత వాళ్ళకి కాకపోయినా బల్లాన్ రప్పిద్దాం. ఎందుకు? ఫ్లైట్ వెంకటగిరి పొలాల్లో దింపేయడానిక. అమ్మో అన్నే చెప్పిన ఐడియా చాలా బాగుంది కదా, నీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఆటో బిజినెస్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది, కానీ ముందు ఆటో కొనాలి, దానికి ఒక మంచి డ్రైవర్ చూడాలి. ఇవన్నీ అయ్యే పనులు అంటావా? మీకు ఒక్కరికి కష్టం అయితే ఆయన ఏం చేస్తాడు? మీకు తోడుగా ఉంటాడులేండి, మా ఆఫీస్ లో లోన్ తీసుకుని ఆయన వాటా పెట్టుబడి నేను పెడతానులేండి. ఇంకా పెట్టుబడి తగ్గితే ఆటో ఫైనాన్స్ తీసుకుందాం. అవునమ్ము, ఇంకా ఆలస్యం దేనికి? సరే ఏడ్రా ఈ డ్రైవర్ ఇంకా రాడే? ఈ టైంకి రావాలే మరి. ఏంటి వచ్చేది, గంట నుంచి ఇదే మాట మాట్లాడుతున్నావు. అలా గిరిగుడ్లు వేసుకుని చూడకపోతే ఆటో చూడవచ్చుగా. ఓకే, ప్రతిదీ నేనే చెప్పాలి. ఏడ్రా ఇడు, అసలు ఈ రోజు వస్తాడా? అసలు డ్రైవర్ తో మీరు సరిగ్గా మాట్లాడారా, లేకపోతే జీతం గురించి గీచి గీచి బేరాలాడి రాకుండా చేశారా? అబ్బా అదేం కాదు, నువ్వు ఊరుకో, అతనితో నేను సరిగ్గానే మాట్లాడాను. వస్తాడరా, ఇప్పుడే వచ్చేస్తాడు. ఎప్పుడు ఆటోకి నిర్మలమ్మ వయసు వచ్చాకనా? మరీ అంత టెన్షన్ పెట్టకు. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? మొదటి రోజే ఇలా ఉంటే ఇంక ముందు ముందు ఎలా ఉంటుందో. అబ్బా నువ్వు ఉండు శాంత, అంతా సవ్యంగానే జరుగుతుందిలే. ఇన్నాళ్ల తర్వాత ఈయనకేదో వేపకం దొరికిందిలే అనుకున్నాను. ఏదో అమృతరావు గారు తోడుండబట్టి ధైర్యంగా ఆఫీస్ లో లోన్ తీసుకుని ఈయన వాటా పెట్టుబడి పెట్టాను. లేకపోతే ఈయన ఒక్కడినే నమ్ముకుంటే ఇదిగో ఇలాగే డ్రైవర్ ని తెచ్చినట్టుగా ఉంటుంది. అసలు నీ పని ఎప్పుడు నన్ను సాధించడమేనా? భర్త అంటే నీకు అసలు భర్త భార్య వారి గుణగణాల తర్వాత తక్షణ పరిష్కారం ఏంటి? పరిష్కారం లోపల పద చెప్తా. ఎందుకంట? ఏమో పువ్వులు వాడిపోతున్నాయే. ఏ అర్జును, ఆఖరికి నువ్వు అనుకున్న సాధించావు, నన్ను ఆటో డ్రైవర్ చేసావుగా. మరి అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, ఒక్కరోజే కదరా, దీనికే అంత ఇదైపోతావేంటి? పక్కన క్లీనర్ డ్రెస్ లో నేను లేనా? క్లీనర్ లాగే ఉంటావు, వేసుకోపోయినా కూడా. ఓన్లే అమ్మో, ఈ రోజు చాలా మంచి ముహూర్తం ఉంది, దీన్ని మిస్ కాకూడదు. ఈ రోజుకి ఇలా కానిచ్చేరాదు. సరే. ఏ అటు కాదు, స్టీరింగ్ నార్త్ ఈస్ట్ ఎంట్రీ మంచిది. అలాగైతే నేను డ్రైవర్ ని పెట్టుకుందాం అనుకున్నా,
ఆటో కొని నేనే డ్రైవర్ గా మారిపోయాను. రైట్ రైట్. ఇది టీవీది. ఇదిగో నువ్వు నడపొద్దు, నీకు లైసెన్స్ లేదు. లైసెన్స్ మార్ దేవుడు ఎరుగు, ఇడికి అసలు డ్రైవింగ్ రాదు. నువ్వు దూరం, నువ్వు స్టార్ట్ చేయి. ఈ రోజు నుంచి నీ పేరు మారుతుంది. తెలుసు, ఆటో అమృతం కాదు, అమృత్ భాష. అమృత్ భాష. ఆటో వస్తావా? నేను రెడీ, మీద అలసం. ఏంటి ఇంకెవరిని ఎక్కించవా? ఈ భాష ఒక్కరిని ఎక్కించుకుంటే 100 మందిని ఎక్కించుకున్నట్టు. ఇదిగో ఏమిటి, 5 రూపాయలు టిప్పా? క్లీనర్ కి ఎవడన్నాడు ఆటో ఫేర్ ఫేరా? ఈ భాష ఒక్కసారి మెట్రేస్తే ఈ 50 రూపాయలు తెలుసా? మిగిలిన డబ్బులు ఆ 99 మంది దగ్గర తీసుకో. నేను ఆటో డ్రైవర్ గా మారి అప్పుడే 10 రోజులు అయిపోయింది. ఇంతవరకు ఆ డ్రైవర్ వెదవ అడ్రస్ కూడా కనిపించలేదు. వాడు రాకపోతే ఏం రా, మరొక మంచి డ్రైవర్ దొరకపోడు. మనం ట్రై చేస్తూనే ఉన్నాంగా, అప్పటిదాకా మనకి ఈ తిప్పలు తప్పవు. పోని తిప్పలు పన్నా ఏమైనా డబ్బులు మిగిలితే బాగుంటుంది, అది కూడా లేదు కదా. ప్రయాణికుల నుంచి వచ్చే డబ్బు డీజిల్ కి పోలీసులు కట్టే ఫైన్లకే సరిపోతుంది. అయినా పోలీసులు ఊరికే ఫైన్ ఎందుకు వేస్తారు? ఎందుక, ఓసారి నో పార్కింగ్ ప్లేస్ లో ఆటో పెట్టాము, ఇంకోసారి 1 వేలోంచి వెళ్ళిపోయామని, మరోసారి రెడ్ సిగ్నల్ పడినా ఆటో దూసుకుపోయిందని, ఇంకోసారి గ్రీన్ సిగ్నల్ పడితే ఆటో వెళ్ళలేదని, ఆ పోలీసు వాడికి లిఫ్ట్ ఇవ్వలేదని, మరోసారి మరీ విచిత్రం, పంజాగూడ సెంటర్ లో ముసలి ఉంటుంది, ముసిది దానికి ఉద్దేశం. ఒక్కటమ్మా మా ప్రాణానికి. మరి నడ్డంకులుంటే మిగతా ఆటో వాళ్ళకి అంతంత లాభాలు ఎలా వస్తున్నాయమ్మో? పేరుకు మంది 7 సీటర్ ఆటో అయినా 2 ముగ్గురిని మించి ఎక్కించట్లేదు భాష మన బండిలో. అదే మిగతా ఆటోలు ఎలా తిరుగుతున్నాయి తెలుసా? 10 మందిని మించి తీసుకెళ్తున్నాయి, తెలుసుకో నువ్వు. మరి మనం కూడా అలాగే ఎక్కించుకోవచ్చు కదా? ఎక్కించుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆటోను ఒక సెంటర్లో ఆపేసి 10 మంది ఎక్కాక స్టార్ట్ చేసి తీసుకెళ్ళాలి. వెయిట్ చేయి, నష్టమేముంది? అలా ఆటో నిండే వరకు వెయిట్ చేస్తే ముందెక్కిన ప్యాసింజర్లకు ఇబ్బంది కదా. వీడి ఇలాంటి సత్యకాలపు సత్య కాబట్టి మనకు సొత్తు రాకుండా పోతుంది. ఇదిగో 7 సీటర్ ఆటో ఎక్కే ప్యాసింజర్లు వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే వస్తారు, నువ్వేం జాలు కురిపించక్కర్లేదు. అమృతం, మనకు లాభం ముఖ్యం రా నాయన. మన ఆటోలో 10 మంది ఎక్కిన తర్వాతే ఆటోను చక్కగా పోనీయాలి. ఇదిగో దారిలో మధ్య మధ్యలో ఆపుతూ మీరు వస్తారా మీరు వస్తారా అని అందరినీ అడిగి ముందుకు నడపాలి. మా మాట వినరా బాబు? ఓకే, ఈ భాష చాలు. అమ్మయ్యా, ఇలా ఆటోని ఫుల్ లోడ్తో నడితే గానీ మనకు వర్కౌట్ కాదనమాట. అలా నడబట్టే కదా ఈ 10 రోజుల్లో 10,000 కళ్ళు చూసాం. ఇది ఇలాగే కొనసాగితే మనం అనుకున్న గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఏది, అమృతం ఎయిర్లైన్స్? నువ్వు మరేంరా అన్ని గుర్తుపెట్టుకుంటావు. అలా కాదు గాని, ఈ ఆటోని నమ్ముకొని చెరో డజన్ బస్సులు కొనుక్కొని టూర్స్ అండ్ ట్రావెల్స్ మెయింటైన్ చేయలేమా? ఏ ఎవరయ్యా మీరు, అలా దూసుకొచ్చేసారు. ఎవరు మీరు? అమృత్ భాష అంటే నువ్వేనా? నువ్వు ఒక్కసారి అడిగితే వాడు 99 సార్లు చెప్పాడు. అవన్నీ ఆపి ఎంద్రన్న దగ్గర నడు. తెయ్యి భాష. నువ్వు కూడా భయంగా ఉంది. భాష, అమృత భాష. అసలు ఈ యూనియన్ ఉన్నట్టే మాకు తెలియదు సార్. ఈ యూనియన్ కి మీరు ఇంద్రుడా సార్? అవును. డిపాజిట్ కట్టి యూనియన్ లో సభ్యులుగా చేరండి. డిపాజిట్ ఎంత? క్లీనర్ కు 3,000, డ్రైవర్ కు 7,000, మొత్తం 10,000. ఏ చెడుగుడుగుడుగుడు భాష పద. రే రే, ఎక్కడికి రా వెళ్తారు? ఈ భాష బాత్రూమ్ కెళ్తాడు, భోజనానికి వెళ్తాడు, అడగటానికి నువ్వెవడవురా? భాషకి బాకీలేమిట్రా? కట్టకపోతే బండి రోడ్డు మీద కాదు, ఇనప సామాన్ కొట్లో ఉంటది. భాష భాష, అమృత్ భాష, బొంబాయి భాష, ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పే భాష, భాష 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 వద్దు, భాష వద్దు. జనకరాజ్, దూరంగా వెళ్ళు, అటు తిరగండి, మీరు ఇటు చూడండి. సార్, భాష అలా బిల్లప్పిస్తే మీరు భయపడి వదిలేస్తారనుకున్నాను. డబ్బులే కదా, నేను కట్టేస్తానే. వద్దు. అట్టయితే ప్రమాణ పత్రం చదివి ప్రమాణ స్వీకారం చేయి. అలాగే. ఇటు తిరగండి, ఆయన నాతో కాంప్రమైజ్ చేయడు. చెయ్యిలా పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ఆటో సంఘం ప్రమాణ పత్రం 1. మీటరు ఎప్పుడూ వేయను, వేసినా అది దొంగ మీటర్ అయి ఉంటుంది, 3 రెట్లు ఎక్కువ తిరుగుతుంది. 2. ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడిన ఎడల నా నాలిక కత్తిరించబడును. 3.
నేనెప్పుడు వీలున్నంత వరకు రాంగ్ డైరెక్షన్లోనే వెళ్తాను. వీలుగాని పక్షంలో లంపలు వేసుకుంటాను. నాలుగు తిన్నగా ఉన్న రోడ్లలో అడ్డంగా వెళ్తాను. అడ్డంగా వెళ్ళి బ్లైండ్ టర్నింగ్లో పార్క్ చేస్తాను. ఐదు రోడ్డు పక్కనే పొంచి ఉండి హఠాత్తుగా అవతల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేలాగా యూటర్న్ తీసుకుంటాను. ఆరు నా చివరి శ్వాస వరకు ఎత్తుల్లో పాకుతూ పక్క వాళ్ళని ఓవర్టేక్ చేయనివ్వను. ఏడు నాంపల్లి నుండి చార్మినార్ వెళ్లాల్సిన ప్యాసింజర్ని ఖైరతాబాద్ మీదుగా బేగంపేట తీసుకెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మీదుగా రాణిగంజ్ ట్యాంక్ బండ్ బషీర్బాగ్ నుండి అబిట్స్ అఫ్జల్గంజ్ వెళ్లి చార్మినార్కి వీలైనంత త్వరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అంటే మన ఆటో ఎవడెక్కినా సిటీ మొత్తం చూపించేస్తామన్నమాట. వీటిలో నేను ఏది ఎఫెక్టివ్గా నిర్వర్తించలేకపోయినా స్పెషల్ ట్రైనింగ్ కోసం యూనియన్ డబ్బులతో చెన్నై వెళ్తును. ప్యాసింజర్లు వర్దిల్లాలి. నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగు వాణ్ణి మచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా నేనాటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి బాబు లెఫ్ట్ తిప్పే బ్రేక్ తిప్పుతాడు బాషా చిరాకు తెప్పించకండి ఆటో ఆపమంటే ఆపమంటాయా రైట్ సైడ్ లో ఉన్న మా ఆఫీస్ ఆపబాబు ఆపో నిన్నే ఆపో ఆపుతాలే బాషా కోపం వస్తుంది లెఫ్ట్ ఆపోయా ఆపమంటే ఆపకుండా నోయిడాకి వెళ్తామంటా బాషాకి నో ఎంట్రీ ఏమిటి బాషా ఏ ఆటో నాప్ చేయి అలాగే సార్ ఏ బాషా ఈ ఆటో బాషాది ఎక్కడికి వెళ్ళాలి సార్ ఎస్ఆర్ నగర్ స్టేషన్ కి ఆ టేపు వెళ్ళాలి సార్ బేగంపేట వైపు వెళ్తుంది మరో ఆటో చూసుకోండి చూసుకుంటాను రా తీ తాళాలు ముందు తీ తాళాలా ఎందుకు ఎరా వన్ వేలో వస్తూ పైగా దబాయిస్తున్నావా వన్ వేనా మాకు తెలియదు సార్ అది నా తప్పు కాదు కదా అది కాదు సార్ నేను చెప్పేది కసి యా ఏంటది రూపాయి మా భాష రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టే ఏంట్రా బ్రేక్ ఇన్స్పెక్టర్ అలా చూద్దామని చూస్తున్నారా బ్రేక్ ఇన్స్పెక్టర్ అవును మరి డ్రెస్ ఏది డ్రెస్ ఇస్త్రీకిచ్చా నడరా ఆర్టీఓ గారి దగ్గరికి అమృత్ భాషనా అవును సార్ నేను ఒకసారి అతన్ని చూడాలి పిలిపించండి ఒరే భాష నువ్వు నువ్వు భాష ఒక్కసారి చెప్తే 99 సార్లు చెప్పే భాష అమృత భాష అమృత్ భాషనా ఎలియాస్ భౌభౌ భాష సికింద్రాబాద్ భౌభవా గుర్తొచ్చిందా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు బొంబాయి గుర్తొస్తుంది గుర్తొచ్చింది బొంబాయి కాదు భౌసాగరం మా టామింపీ కంపెనీ కల్తీ బిస్కెట్లు తినబట్టే కదరా పిల్లి అయింది అదేదో ఇప్పుడు మామూలుగా అయింది కాబట్టి సరిపోయింది ఆ రోజు మా ఆవిడ్ని మా లాయర్ని గెటౌట్ అంటారా మీరు ఇన్ని మీరు మనసులో పెట్టుకుంటే ఎలా సార్ ఎప్పటివో విషయాలు సార్ ఇప్పుడు నేను ఆ కంపెనీలో పనిచేయట్లేదు మా బండబాస్కి మన కుక్క బిస్కెట్లు బాగోలేదంటే అది మనసులో పెట్టుకుని నన్ను కట్ చేశాడు కట్ చేస్తే నేను ఆటో నడుపుకుంటున్నాను భాష అవును సార్ మా వాడికి ఈ విషయంలో ఏ పాపం తెలియదు సరే వెదవ బిల్డప్పులు మాని ఫైన్ కట్టి వెళ్ళండి ఎంత ఇందాక ఎంత కట్టమని చెప్పాను 3 ఇప్పుడు 3000 కాదు 6000 కట్టేంటి భాష అన్నం అంటే 10000 నేను భాషను కాను ఒరే అమృతం భాష అన్ని మన మంచికే చూస్తూ ఉండు నేను తర్వాత చూస్తాను నువ్వు చూస్తుండు ఆటో ఆగిపోయేటట్టు ఏమైంది మళ్ళీ ఏమైందిరా నాకేం తెలుసు ఉండు మెకానిక్ ని పిలుచుకొస్తా ఇది టైట్ గానే ఉంది భాష ఆయిల్ పంచ్ ఎన్ని రోజులు అయింది అరగంట అయింది డీజిలేగా డీజిల్ కాదు ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఏంటి బండి కొన్న తర్వాత ఒకసారి కూడా ఇంజిన్ ఆయిల్ పెంచలేదా అయితే బండి సీజ్ అయింది దీనికి 10000 అవుతుంది షెడ్ తీసుకొచ్చాను భాష నేను పోయావా ఆ ఇంద్రుడి గారి కాలా వేళ పడితే 2000 కట్ చేసుకుని 8000 చేతిలో పెట్టాడు అక్కడికి 2000 పోయినాయి ఆ ఆర్టీఓడు ఫైన్ వేయకుండా ఉండటం కోసం 1000 తీసుకున్నాడు దాంతో 3000 పోయినాయి మిగతా 7000 బండి బోరింగ్ చేయటానికి సరిపోయింది అంటే మొత్తానికి 10000 పడింది బ్యాండ్ ఫోన్లే అమ్మ మన కాలం బాగాలేకపోతే ఎవరిని మాత్రం ఏమంటాం అవన్నీ వదిలేయమ్మా కలిసి వచ్చే సమయం దగ్గరలోనే ఉంది అదేంటి నీ వాయిస్ వింటుంటే నీ బుర్రలో ఏదో కొత్త
కొత్త ఉపాయం పుట్టుకొచ్చినట్టుంది. వద్దు నాయన, ఎన్ని చెప్పావురా, కింద నుంచి పైకి రావాలన్నావు, కే రాఘవేంద్రరావు గారు అన్నావు, కేసీ బొకాడియా అన్నావు, గాల్లో ఫ్లైట్ అన్నావు, చేతిలో సైకిల్ కూడా లేకుండా చేసావు కదరా నాకు. ఒరే, నా ఆటో పార్ట్నర్ని చూడరా, మొగుడుండగా ఆవిడి, పెళ్ళవుండగా నేను, ఇద్దరం ఎదవముండలా లేవు. ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ మొత్తం నాకేసావు, జీవితకాలం సరిపడే నా పాకెట్ మనీ మొత్తం ఆరిపేసావు కదరా. సర్లే బాయ్, దానికి పరిష్కారం ఉంది సార్. వచ్చేసాను సార్. ఈడే నా పరిష్కారం. ఎవడీడు ఇతను, మన ఆటో డ్రైవర్. సారీ సార్, అర్జెంట్ పని ఉండి ఊరేళ్ళాను, కొంచెం లేట్ అయింది. అక్కడే ఉండవలసింది. నువ్వు వచ్చే లోపు మేము ఆటో కొనటం, లాస్ రావటం, అమ్మేయటం అన్నీ జరిగిపోయినాయి. ఇంక దయచేయి సార్, మరి నా జీతం పని చేయకుండా జీతమా? దాని చెమట గుర్తి మిగిలింది, తీసుకో. ఇది కూడా తీసుకో. ఆ లంగుతో ఆలయవెత్తరలే. ఒరే అమృతం ఇప్పుడు చాలరా, జీవితంలో ఇప్పటికే నీ ఐడియాల వల్ల చాలా అలసిపోయింది. ఇంక నేను అడిగినా కూడా నువ్వు ఇవ్వద్దు, నా మీద ఒట్టంతే. అవునురే, ఇంతకేదో పరిష్కారం ఏంటది చెప్తా. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. మనం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు ఎక్కడైతే పారేసుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి. అంటే చెప్తా వినండి, దీనికి డీజిల్ తోనో ఆయిల్ తోనో పని లేదు. గుగ్గిళ్ళు గడ్డి పెడితే చాలు. ఆ యూనియన్ ఇంద్రుడే కాదు, సాక్షాత్తు ఆ దేవేంద్రుడు వచ్చినా సరే దీనికి పర్మిషన్ తో పని లేదు. ఆ బ్రహ్మే ఆర్టీఓగా వచ్చినా దీన్ని ఆపలేడు. ఒరేయ్, దాని కళ్ళమే స్టీరింగ్, దాని తోకే ఇగ్నిషియన్. కమాన్ నడుపు. తోకే కదా ఇగ్నిషన్. స్టీరింగ్ పట్టుకో. బాగా తిప్పు. తిప్పరా అంటుంటే నీకే చెప్పే తిప్ప. అయ్యో